ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడ పురాణంలో మనం ఈరోజు ఆది గదాధర మహత్యం గురించి తెలుసుకుందాం గయా తీర్థంలో ప్రేతశిలగా విఖ్యాతమైన క్షేత్రం ప్రభాస ప్రేతకుండ గయాసుర శీర్షనామకములైనటువంటి తీర్థాలతో విరాజిల్లుతూ ఉంది ఈ శిల సర్వదేవమయ్యి దీనిని సవ్యంగా యమధర్మరాజే ఐశ్వర్య ప్రాప్తి కోసం ధరించడని చెప్పేసి విన్నాను మానవుని మిత్ర బంధు బాంధవులలో ఎవరికైనా సరే ప్రేతయోని ప్రాప్తిస్తే అతడు ఈ ప్రేతశిలలో కర్మకాండ జరిపితే వారికి అతనికి కూడా గొప్ప శుభాలు కలుగుతాయి అని అంటూ ఉన్నారు ఎక్కడిదంతా కూడా గయాతీర్థంలో ప్రేతశిలగా ఎక్కడైతే ఒక తీర్థం అనేది ఉందో క్షేత్రం అనేది ఉందో దానికి సంబంధించి ఇక పితృయనులకి ఇది మరింత శుభదాయకం మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ క్షేత్రంలో మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి గొప్పవన్నట్టుగా చెప్తున్నారు అందుకే మునులు రాజులు రాజపత్నులు మునులు రాజులు రాజపత్నులు అంటే రాజుల యొక్క భార్యలు కూడా ఇంకా అంతకుమించి మిగతా వారు కూడా ఇక్కడికి వచ్చి శ్రాద్ధాది కర్మలను నిర్వహించి బ్రహ్మలోకానికి తమ పితరులను పంపించగలుగుతారు తాము దేహాంతంలో బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు ఈ ప్రేతశీల విఖ్యాతమైనటువంటి క్షేత్రం ఏదైతే ఉన్నదో అక్కడ ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు కనుక నిర్వహించినట్టయితే శ్రాద్ధాది కార్యక్రమాలు కనుక నిర్వహించినట్లయితే మన పూర్వీకులతో పాటు మనం కూడా బ్రహ్మలోకానికి చేరుకుంటాం ఎప్పుడు మరణించిన తర్వాత గయాసుర మండపానికి వెనుక ఉన్నటువంటి శిలకు ముండ పృష్ఠగిరి అని పేరు ఇది సర్వదేవమయం దీని యొక్క పాద ప్రాంతంలో బ్రహ్మ సరోవరాది అనేక తీర్థాలు ఉన్నాయి వాటిలో అరవిందవనమను తీర్థం ఒకటి ఉన్నది వనం దాని వలన ఆ పర్వతంలో ఒక ప్రాంతానికి అరవిందగిరి అనే ఒక పేరు కూడా ఏర్పడింది అక్కడ క్రౌంచ పక్షుల పాదాల గుర్తులుంటాయి వనం అనే తీర్థం ఉంది దానివల్లనే అక్కడ ఉన్నటువంటి పర్వతానికి అరవిందగిరి అనే పేరు వచ్చింది అక్కడ క్రౌంచ పక్షుల యొక్క పాదాల గుర్తులు ఉంటాయి ఈ పర్వత భాగాన్ని క్రౌంచ పాదగిరి అంటారు ఈ పర్వతం యొక్క బోటం ఉంటుంది కదా దాన్ని క్రౌంచ పాదగిరి అంటారు శ్రాద్ధాది కర్మల ద్వారా పితరులకు బ్రహ్మలోకం ప్రాప్తింత చేసే ప్రాంతం ఇది శ్రాద్ధ కర్మల ద్వారా పితరులకు బ్రహ్మలోకాన్ని ప్రాప్తింత చేసే ప్రాంతం ఏది అంటే క్రౌంచగిరి క్రౌంచ పాదగిరి అని చెప్పుకోవచ్చు ఇక ఆది కాలము నుండే విష్ణు భగవానుడి ఆది కాలము నుండి ఎప్పటి నుంచో కూడా విష్ణు భగవానుడు అవ్యక్త రూపంలోనూ కనిపించకుండా ఉండ రూపంలో గదాధర శిల రూపంలోనూ నెలకొని ఉన్నాడు అందుచే ఈ శిల సర్వదేవమయమని చెప్పబడుతూ ఉన్నది గదాధర శిల రూపం మత్స్య కుర్మాది విష్ణు అవతార రూపాలకు ఉన్నటువంటి ప్రాశస్తమే ఇక్కడ గదాధర రూపానికి ఉంది మత్స్య రూపం రూపం అని చెప్పేసి విష్ణుభవన్ యొక్క దశావతరాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఆ వేళ ఈ గదాధర రూపానికి కూడా అంత యొక్క విలువ ఉన్నది అన్న వేళ ఇక్కడ చెప్తూ ఉన్నారు మహత్ ఉంది అన్న వేళ చెప్తున్నారు ఆది కాలం నుంచే గదాధర రూపంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతల పూజలు అందుకుంటూ ఉన్నాడు ఇక్కడ కాబట్టి మానవులంతా ఇక్కడికి వచ్చి ఆగి ఆర్ఘ్య పాధ్య పుష్పాధిక ఉపహారాలతో ఈ స్వామిని పూజించాలి మౌలిక పూజలు ఏవైతే మనం పెడుతూ ఉంటామో నైవేద్యం లాంటివి కావచ్చు పూజ చేసేటప్పుడు ఏవైతే ఉంటే వాటి కూడా ఆయన్ని పూజించాలి ఈ తీర్థంలో గదాధరుని ఇతర దేవతలను పూజించి సర్వోపచారాలను సమర్పించి ముకుట వస్త్ర ఘంట చామర దర్పణ అలంకారాలను తీర్థానికి సమకూర్చి పెట్టి పిండ అన్నదానాలను కూడా చేసిన వారికి తాను జీవించి ఉన్నంత కాలము ధన ధాన్య ఆరోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్ర లాభాలు అక్షయంగా ఉంటాయి ఆయువు పెరుగుతుంది ఆయుష్ కూడా పెరుగుతుంది శ్రేయ విద్య ఆర్ధ అభిష్ట కామనుల సాకారణతలో కూడా లోటు ఉండదు సో దేని కూడా మనకు లోటు ఉండదు దేహాంతంలో భార్య సమేతంగా స్వర్గాన్ని చేరుకుంటారు జీవిత చరమాంకంలో చేసి చనిపోయిన తర్వాత భార్య భర్తిద్దరు కూడా స్వర్గాన్ని చేరుకుంటారు మరుజన్మలో సుఖాన్ని శత్రు సంహారక పరాక్రమాన్ని జయ పరంపరని పొంది కూడా వధ బంధనాదుల నుండి ముక్తుడై చివరిలో మోక్షాన్ని పొందుతాడు మరుజన్మ గనక ఉన్నట్టుగా మరుజన్మలో కూడా రాజవంశంలో జన్మించేసి అక్కడ అన్ని కూడా విజయలు చేకూర్చుకునే విధంగా అతను వరాన్ని పొందుతాడు ఇక్కడ పిన్నం పెట్టినటువంటి వారికి అందుకున్న వారికి కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది ఎక్కడిదంతా కూడా గదాధర శిల రూపం అనేటువంటి ఎక్కడైతే ఉండదో అక్కడ దానికి సంబంధించి ఇది అంతా కూడా అనమాట గయలో సో ఇక్కడ వరకు మనం ఆపుతూ ఉన్నాం రేపు దీన్ని కంటిన్యూషన్ చేద్దాం